శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి ఆగస్టు 15వ తారీఖు నుండి 31 వరకు ఏదైనా ఉంది అనే విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశిలోనే కుజుడు ఉండడం ఒక దోషంగా ఉంది. చతుర్థంలో ఉన్న శుక్రుడు ప్లస్ రాహు ఉన్నాడు, అక్కడ రాహు ఒక దోషంగా కనిపిస్తుంది. పంచమంలో బుధ ఆదిత్య యోగం యోగం ఉంది, అందులో రవి యోగంలో కనిపిస్తున్నాడు. అలాగే రాజ్యంలో గురుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తాడు, లాభంలో శని మహా అద్భుతంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే కుజుడు ఒక విశేషమైన దోషాన్ని ఒక 3-4 రోజుల పాటు చూపిస్తాడు ఇంకా. అంచేత ఇంకా 3-4 రోజుల వరకు మాత్రం నిర్ణయం అన్నది చాలా భయంకరంగా ఉంటుంది, కొంచెం ఆలోచించి నిదానంగా ఉండడం చాలా అవసరం పడుతుంది. చతుర్థంలో రాహు యొక్క ప్రభావంలో తల్లి గారికి అనారోగ్య స్థితిలో కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతాయి, కాబట్టి ఇమ్మీడియట్గా మెడికల్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించండి. పంచమంలో ఉన్న రవి అగ్నితత్వమైన నిర్ణయాలు, పిల్లలు తీసుకున్న నిర్ణయాల వల్ల కొంత నష్టం జరుగుతుంది, కొంత లాభము జరుగుతుంది. అదేంటంటే వాడి నిర్ణయం అన్నది షార్ట్ టెంపర్గా తీసుకున్నట్టుగా లాంగ్ టర్మ్గా ఆలోచించి తీసుకోకుండా తీసుకోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది, కానీ లాంగ్ టర్మ్లో తర్వాత అది లాభంగా కనిపించవచ్చు. అలాగే రాజ్యంలో ఉన్న గురుకేతుడు ఉన్నారు, ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ జరిగి మళ్ళీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ తీసుకురావడానికి ప్రయత్నం అవుతుంది. అది బ్యాంకింగ్ సెక్టర్లో వాళ్ళు కానీ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చినటువంటి అన్నీ జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. శని లాభంలో ఉండడం ఒక అడ్వాంటేజ్, కాబట్టి ప్రజాదరణతో ముందుకు వెళ్ళాలనుకున్న రాజకీయ నాయకులు కానీ అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఫిల్మ్ హీరోలు కానీ వాళ్ళందరికీ ఒక సక్సెస్ఫుల్ అని కనబడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ అగ్నితత్వం గల గ్రహం ఒకటి కుజుడు అన్నవాడు మీన రాశిలోనే ఉన్నాడు, దాని మీ శని దృష్టి పడింది, కాబట్టి మీరు అగ్నితత్వం గల గ్రహంగా మీ మెదడులో ఉంది, కాబట్టి మీరు ఈజీగా బర్త్ చేసేస్తారు. అంటే మీ నిర్ణయంలోనే మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి 18-19 తారీఖు వరకు మాత్రం వీలైనందుకు ప్రశాంతంగా మీ వాయిస్ని వీలైనంత వరకు తక్కువగా, అంటే ఒక స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండడం ప్రయత్నించగలిగితే బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన నిత్యం చేయండి, ఏ రంగంలో వాళ్ళైనప్పటికీ కూడా. దానివల్ల శివుడు అభిషేకం చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయడం కానీ, మంత్రోచ్చారణ చేయడం కానీ, అంగార కవచం చదవడం కానీ, ఇటువంటి కొన్ని అంశాలు చేయడం వల్ల ఏంటంటే అన్ని బంధాలకి, అంటే వైవాహిక జీవనం అనుకోండి, పిల్లల యొక్క సంతానం అనుకోండి, సౌభాగ్యం అనుకోండి, తల్లిదండ్రులు అనుకోండి, అన్ని బంధాలకి కూడా దోషాన్ని నివృత్తి చేస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన దాంట్లో సక్సెస్ఫుల్ అవుతారు, కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.